హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి రచ్చబండ. సాక్షి రచ్చబండ ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న రాప్తాడు నియోజకవర్గానికి చేరుకుంది. అనంతపురం అన్న వెంటనే ఇది ఒక ఫ్యాక్షన్ కిల్లాగా పేరొందిన ప్రాంతం. మరి అయితే ఎన్నో సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వ పాలన చూసిన ఇక్కడ ప్రజలు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ని పక్కన పెట్టేశారా? మొత్తం అంతా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోందా? ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్లో ఉన్న పేరేరు డ్యామ్ దగ్గర నుంచి జలాలు అందుతున్నాయా, లేదా ఇంకా జలాలు అందడానికి టైం పడుతుంది అని అనుకుంటున్నారా? క్లియర్గా రాప్తాడు మండలం రాప్తాడు నియోజకవర్గానికి సాక్షి రచ్చబండ చేరుకుంది. ఇవాళ మన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదొర్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. సార్ నమస్తే. సార్, ఒకప్పుడు మీ కాన్స్టిట్యున్సీ అన్న, ఇటువైపు ప్రాంతాలన్నా అన్న ఫుల్ ఫ్యాక్షన్ పేరే ఎక్కువ వినిపించేది. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఆనవాళ్ళు కొంచెం తగ్గుతూ వచ్చి ఆల్మోస్ట్ చాలా ప్రశాంతమైన ప్లేస్ లాగా ఇప్పుడు కనిపిస్తుంది. సో మీ పాత్ర ఏంటి సార్? సత్యసాయిబాబా గారు, భగవాన్ సత్యసాయిబాబా గారు ఈ జిల్లాలో తాగునీటిని పేదలకు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఈ ప్రాంతంలో చదువు అనేది అట్టడుగు వర్గాల వాళ్ళకి తీసుకొని పోయినటువంటి ఫాదర్ ఫెర్రర్ కావచ్చు. పేదలకు సేవ చేసేటువంటి గొప్ప గొప్ప మానవతావాదులు పుట్టినటువంటి నడిచినటువంటి నేల ఇది. అనేక విశ్వవిద్యాలయాలు ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ ఎంతోమంది ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు, బాగా చదువుకొని ముందుకొచ్చిన వాళ్ళు అనేక మంది, వేల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో 90s నుంచి ఒక 10-15 ఇయర్స్ పాటు ఈ ప్రాంతం ఫ్యాక్షన్తో భయభ్రాంతులకు గురైన మాట వాస్తవమే, కానీ అది కొంతమంది వ్యక్తుల వల్లే కానీ ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రేమించి చూస్తే మనం వాళ్ళు తిరిగి రెట్టింపు ప్రేమనిచ్చేటువంటి ప్రజలే ఉన్నారు. సరే, ఇప్పుడు బేసిక్గా 4.5 ఇయర్స్ గడుస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంది అని చెప్తారా, లేకపోతే ఐ స్టిల్ హ్యావ్ సో మెనీ రిగ్రెట్స్, కోవిడ్ వల్ల చాలా చేయాల్సింది చేయలేకపోయాము అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రము అప్పుల ఊబిలో నెట్టివేయబడిందని కాగ్ నివేదిక ఇచ్చిన తరుణంలో అధికారంలో వచ్చి కూడా మీకు దాదాపు 2,40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను పేదలకు పంచినాడు. ఆ క్రమంలో రాప్తాడు నియోజకవర్గంలో ఈ రోజుకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బును పేద వర్గాలకు, మహిళలకు ప్రత్యేకించి అత్యధికంగా పేద వర్గాలకు 2,000 కోట్ల రూపాయల డబ్బును వివిధ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది. ఇదే నాకు గొప్ప సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. రెండవది, వ్యక్తిగతంగా ఈ ప్రాంతంలో పేరూరు డ్యామ్ అనేటువంటి ఒక పెద్ద రిజర్వాయర్ ఉంది. ఆ డ్యామ్కు నీళ్లు తీసుకొని రావాలనేసి పేరూరు జలసాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేసి 2008 నుంచి పోరాటం చేసినాం. రాజశేఖర రెడ్డి గారు 2009 ఇక్కడ రాప్తాళ్ళు ఇచ్చిన బహిరంగ సభలో హామీ కూడా ఇచ్చారు, అంద్రేని వానీలను పేరూరు డ్యామ్కు తీసుకొని వస్తామని. దాన్ని ఆయన ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో పూర్తి చేశాం. పెన్నానదిలో 40 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేసి పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొని వచ్చినాం. ఖచ్చితంగా ఈ రోజుకి వరుసగా 3 సంవత్సరాల పాటు మనము నీళ్లు ఇచ్చినాము. 4వ సంవత్సరంలో భగవంతుడు దయదలిచి వరుణ దేవుడు ఆశీస్సులతో మంచి వర్షాలు వచ్చి పేరూరు డ్యామ్ నుంచి దాదాపు 25 టీఎంసీలు కూడా కిందికి పెన్నానదిలోకి వచ్చినాయి. పెన్నానది మొత్తం కూడా రిజనవేట్ అయింది. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఇతర రంగాలలో అభివృద్ధి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అహుడా పరిధిలోకి తీసుకొని వచ్చారు. అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. దానివల్ల ఇప్పటికీ దాదాపుగా 17,000 ఇళ్లను మనము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది రాప్తా నియోజకవర్గానికి. ఇవి కాకుండా మరొక 10,000 ఇళ్లకు శాంక్షన్కు డిపిఆర్, కొత్త డిపిఆర్ పంపడం జరిగింది. అది కూడా ఈ నెలాఖరు లోపల ఢిల్లీలో మీటింగ్కి కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలాఖరు లోపల అవి కూడా శాంక్షన్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక పెద్ద డెవలప్మెంట్ అనొచ్చు. దీనికి సంబంధించి 1,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ ప్రాంతంలో మనం ఇచ్చిన రాప్తాడు చిన్మయ నగర్ ఈ రెవెన్యూ గ్రామంలో పరిధిలో మనం ఏదైతే ఇచ్చిన పట్టాలు 640 ఇచ్చాము. ఇంకొక మరొక 359 పట్టాలు సిద్ధంగా చేశామంటే దాదాపుగా 999 పట్టాలను, ఇళ్ల పట్టాలను ఒక్క ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. సో ఇక్కడ ఇంక మరి నేషనల్ హైవే, ఇదే రెవెన్యూ గ్రామానికి సంబంధించి నేషనల్ హైవేలో రామనేపల్లి దగ్గర 140 పట్టాలు ఇచ్చామంటే 1,140 ఇళ్లను ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాలను ప్లస్ అదే స్థలాల్లో ఇల్లు, ఇవి కాకుండా సొంత స్థలాలలో ఇల్లు కట్టించుకునే దానికి కూడా 100 మందికి అవకాశం ఇచ్చాము. కేవలం ఈ రెవెన్యూ గ్రామానికి సంబంధించి చెప్తా ఉన్నా. సో ఇందులో ఒక్కొక్క ఇంటి స్థలం విలువ ఎంత లేదన్నా 10 నుంచి 15 లక్షలు చేసేటువంటి ఇంటి స్థలాలు ఇచ్చాం. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన పట్టాల విలువ, ఈ ఇళ్ల విలువ అన్నీ కలిపితే 1,000 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం ఇళ్ల నిర్మాణంలో పేదలకు పంచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం దీంట్లో.
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి పంచుతున్న డబ్బుల్ని గనక ఒకవేళ అభివృద్ధి వైపుకి గనక ఖర్చు పెడితే రోడ్లు బాగుండేవి, ఉద్యోగ కల్పన జరిగేది. అలా చేయకుండా ఐదేళ్ల పాటు కేవలం డబ్బుని మాత్రమే పంచిపెడుతోంది జగన్ అన్న ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు ఇళ్ల నిర్మాణం అనేది ఒక అభివృద్ధి. ఈరోజు పేదలకు వాళ్ళ పిల్లల చదువుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం వల్ల, ఆ పిల్లలు చదువుకోవడం వల్ల ఆ కుటుంబం ఎంతగా అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఫోర్కాస్ట్ చేసుకోగలిగి విజువలైజ్ చేసుకోగలిగిన స్థాయి ఉంటే ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడు. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా వైజాగ్లో జరిపిన సమ్మిట్లో 13 లక్షల కోట్లతో దాదాపుగా ఒక ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకొని రాగలిగారు. అందులో 6 లక్షల మంది ఉద్యోగాలు మనము తీసుకొని రాబోతున్నాం. అదేవిధంగా మీకు ఈరోజు గమనించుకుంటే విజయవాడలో బెంజీ సర్కిల్లో ఫ్లైఓవర్ జగనన్నే మొదలుపెట్టారు, పూర్తి చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ జగనన్నే మొదలుపెట్టారు, పూర్తి చేశారు. అభివృద్ధి అనేది ఎక్కడ? రైట్ సార్. అయితే ఇక్కడ చాలా మంది మీ గ్రామస్తులు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా, అందితే ఏ రకంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు చెప్తే వినాలనుంది. ఈ పేరు చాందిని. నేను చిన్నప్పటి నుండి సింగిల్ పేరెంట్, అంటే తెలుసు కదా సింగిల్ పేరెంట్ పడే కష్టం. అది ఒక ఒంటరి మహిళ, మా అమ్మ ఒక్కతే నన్ను చిన్నప్పటి నుండి చదివించింది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అన్నీ ఏవి లెక్క చేయకోకుండా, వెనకడుగు వేయకోకుండా నా కోసం ఇంట్లో పని చేసి మరీ చదివించింది. ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను, అందులో 896 మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంటర్ ఎంసెట్ రాసి అందులో కూడా క్వాలిఫై అయ్యాను. నెల్లూరులో సీట్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఫీ రింబ్యూజ్మెంట్ కింద జగన్ సార్ మనకు ఫీ రింబ్యూజ్మెంట్ కలిగించారు కాబట్టి అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హాస్టల్ ఫీజు కూడా 40,000 అడుగుతున్నారు, దానికి కూడా వసతి దీవెన ద్వారా 20,000 రాబోతోంది. ఇంకా మిగిలిన 20,000 కూడా మాకు చాలా కష్టమే, కానీ అమ్మ ఇంకా ఎక్కువ ఇండ్లే చేసి నేను చదివిస్తానని నన్ను చాలా మోటివేట్ చేసింది. మా అమ్మనే నాకు ఇన్స్పిరేషన్. 70-80% ఆఫ్ ది ఫీజ్ అంతా గవర్నమెంటే తీసుకుంటోంది రెస్పాన్సిబిలిటీ, అవును కదా సార్? అవునమ్మ, నీకు ఆ బ్యాలెన్స్ 20,000 కూడా నేను ఇస్తానులే తల్లి. మీ అమ్మని బాగా చూసుకో. ఎక్కడా చూడలేదు సార్, ఎన్ని నియోజకవర్గాల్లో చేసాం కానీ ఇట్లా ఎక్కడా చూడలేదు సార్. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయకపోతే మనకి పదవులు ఎందుకమ్మ, రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు నేను నెల్లూరుకి వెళ్ళాలన్నా కూడా నాకు, అంటే ఒక్కదాన్నే ఆడపిల్ల వెళ్ళి చదువుకోవాలంటే అమ్మ వాళ్ళు అంట, అమ్మ ఒక్కతే కాబట్టి తను కూడా వెనకడుగు వేయచ్చు, కానీ అలా జరగదు. నా బిడ్డ చదువుతుంది అని జగన్ మావయ్య అంటే భరోసా ఇచ్చారు. దిశ యాప్ అనేది ఒకటి ఉంది ప్రతి అమ్మాయి కోసం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళచ్చు, దిశ యాప్ ఉంటే జగన్ మామయ్య మనతో ఉన్నట్టే. మీ పేరు? మా పేరు సరస్వతి అండి. మాది గాండ్లపర్తి, రాప్తాడు మండలం గాండ్లపర్తి. మాది అర్చకుల కుటుంబం అండి. మేము చాలా లబ్ధి పొందినాం గ్రూపుల ద్వారా. రుణం మంజూరు అయ్యేది 65,000 అయింది నాకు. 65,000 కూడా రుణమాఫీలో మాకు లబ్ధి చేకూరింది. ఇప్పటి వరకు నేను 3 విడతలుగా తీసుకున్నాను ఆసరా పథకం ద్వారా. దాంట్లో నాకు 48,500 ఇప్పటికే వచ్చింది. ఇంకా రావాల్సిండేది 16,100, 4వ విడతలో వస్తుంది. దీనితోపాటు మా నాన్నకు బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మా నాన్నకు కూడా 60,000 లబ్ధి పొందినాను. నాన్నకు ఆపరేషన్ చేయించడం అప్పుడు, తర్వాత మా చెల్లెలకు కూడా ఒంటరి స్త్రీ దాని కింద పింఛనే దొరుకుతుంది. అన్నిటికంటే ముందు అర్చకులు అంటే మీకు తెలుసు కదా, చాలా బలహీనులు. దాంట్లో మా భూమిని లాక్కోవడానికి చాలా జనం ప్రయత్నం చేసినారు. లాస్ట్లో అన్న పాద అన్న వచ్చిన ప్రచారానికి వచ్చినప్పుడు నీకు నేను బోరే వేస్తాను తల్లి అన్నాడు. ఆ మాట మీదనే నాకు అన్న బోరే వేయించినాడు. వేయించినారు మేడం అన్న మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్న గారు వేయించినారు. నేను 3 లక్షల పంట తీసినాను. మా ఇంటిళ్ళు పది చాలా సంతోషంగా ఉన్నారు మేడం. నేను కళ్ళలో కూడా ఊహించలేదు మేము పంట పెడతామని. మాకు ఇంకా చిన్న జిరాక్స్ మిషన్ కోసం మళ్ళీ జగన్ అన్న తోడు ద్వారా 10,000 రూపాయల రుణం తీసుకున్నాం. అన్నిట్లోనూ లబ్ధి మేడం, ఇది లేదనకూడదు, ప్రతిదీ లబ్ధి పొందుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న ఆ డబ్బుతో ఈ రోజు మీరు నిలబడ్డారు, మీ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకున్నాం. ఆడపిల్లలము అందరితో పాటు సమానంగా ఉంటే గర్వంగా ఉంది మేడం, చాలా గర్వంగా ఉంది నాకు. మీ పేరు? ఎర్రగొంట గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? పుట్టపర్తికి ముఖ్యమంత్రి గారు వచ్చింటే మన తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డి అన్న సలహా ఇచ్చి అక్కడ రప్పించి ఎయిర్పోర్ట్ నుండి వచ్చే టైంలోనే అక్కడ నిలబడుకుంటే మా కూతురికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని పెద్ద అక్షరాలతో రాసుకోండి, ఆయన ఎయిర్పోర్ట్కి తీసుకొని పోండి అని ధర్మాన మా అడ్డే ఓకే చెప్పి
మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని పలకరించి 10 లక్షలు చెక్కు రాసిచ్చి 1 లక్ష రూపాయల పిల్లలకి ఖర్చులకు రాసిచ్చి హాస్పిటల్ అకౌంట్కి 9 లక్షలు సప్లై చేసినారు. సీఎం రిలీఫ్ ఫండ్ మన ప్రకాష్ రెడ్డి గారు గారే సాయం చేసినాడు. ఇంతకుముందు కూడా మళ్ళీ 9.5 లక్ష సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి 6 నెలల కింద అక్కడ కూడా 9.5 లక్ష వచ్చింది హాస్పిటల్కి. ప్రభుత్వం దగ్గర నుంచి దగ్గర దగ్గర మీకు 20 లక్షల రూపాయల సహాయం అందింది. ఇంకా ఎంతైనా ఖర్చు అయినా సరే నేను భరించుతాను, మీరు మీ కూతురికి బాగవుతుంది, ధైర్యంగా ఉండండి, నేను ధైర్యం చెప్తానని మా కొడుకు ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని సీఎం గారు చెప్పారు. దాతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు ఇంతవరకు చరిత్రలో మనం చూడలేదు. కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి అనేది లిమిట్ లేదు. మనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే జబ్బుల్ని మనము నయం చేస్తున్నామో దాదాపుగా 3000 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మినహాయించిన వాటికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై అవుతుంది. దీంట్లో ఎక్కడ కూడా లిమిటేషన్ అయితే లేదు. గ్రేట్ సార్, వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరు? రెండు. నా పేరు శ్యామల. నా పాపకి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. హోలు పాపకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఏ హాస్పిటల్ తిరిగినా పాపకి సక్సెస్ కాలేదు. ప్రకాష్ రెడ్డి సార్ గడపకు వచ్చినప్పుడు సార్ ద్వారా కిమ్స్ అవేర్ హాస్పిటల్ అక్కడికి పొమ్మంటే ఫోన్ ద్వారా అక్కడికి వెళ్ళినాము. మా పాపకి ఆరోగ్యశ్రీ ద్వారా 7.5 లక్ష శాంక్షన్ అయింది మేడం. సో ఇప్పుడు పాపకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందా? అయింది మేడం, సార్ ద్వారా సక్సెస్ అయిపోయింది. ప్రకాష్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. నా పేరు గౌసియ. మాకు ఈ జగనన్న కాలనీలో స్థలం వచ్చింది, ఇంట్లో కట్టుకున్నాము. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది ఇంట్లో చేరి. ఇప్పుడు ఇంతకుముందు మేము స్వయం సహాయ సంఘాల్లో కూడా మేము ఉన్నాము, దాంట్లో రుణమాఫీ అయింది. మా సంఘానికి 2,24,000 రుణమాఫీ అయింది. సంవత్సరానికి ఈ 6,000 ఒక్కొక్కరు 6,000 తీసుకుంటున్నాం మేడం. మరి మా పిల్లలకి, గతంలో మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పోతాండి, ఈ జగనన్న వచ్చినాక ఇంగ్లీష్ మీడియం వచ్చినాక మేడం మా పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళకే పంపిస్తున్నాము. మా పిల్లలకు బుక్స్, బ్యాగ్స్, యూనిఫాము ప్రతి ఒక్కటి మా పిల్లలు లబ్ధి పొందుతున్నారు మేడం. మరి వచ్చేసి మాకు 0 వడ్డీ వచ్చింది. మరి నాకు ఈ మానసికంగా జబ్బు ఉంది మేడం, నాకు పింఛన్ కానీ వస్తుంది. సో మీరు ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు తీసుకుంటున్నారు? తీసుకుంటున్నాం మేడం. గతంలో ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎంత తిరిగినా కానీ మాకు ఒక్కరోజు కానీ 1 సెంట్ ఎవ్వరు ఇవ్వలేదు. ఈ అన్న వస్తానే మాకు, జగన్ అన్న వస్తానే మాకు స్థలం వచ్చింది, ఇండ్లు కట్టుకున్నాం అన్న కానీ మాకు 180,000 పడింది మేడం. ధన్యవాదాలు మేడం, ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మేడం జగన్. మీ పేరు? నా పేరు వెంకటరమణ మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ మాకు చాలా పురాతన టెంపుల్ ఉంటుంది, పండవేట వెంకటరమణ స్వామి టెంపుల్ అని. మోస్ట్లీ అది కృష్ణదేవరాయల కాలం నాటిది. అది శిథిలావస్థ జరిగిందని చెప్పేసి మా గ్రామ పెద్దలు, మా కమిటీ మెంబర్స్ అంతా కలిసి ఒకసారి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కలిసడం జరిగింది. మాకు ఎలాగైనా టెంపుల్ కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి అడిగాం. వెంటనే అన్నగారు స్పందించి మాకు ఎండోమెట తరపు నుంచి 1,20,00,000 రూపాయలు మాకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ బడ్జెట్ చాలని చెప్పేసి మరీ మనకు ఈ టెంపుల్ విషయమే ప్రహరీ ఉంది, ప్రహరీ విషయం గాలిగోపురం ఒకటి దాని గురించి ప్రస్తావన చెప్పి అడిగాం. దాంట్లో కూడా మరి టీటీడీ బోర్డులో నుంచి కూడా మాకు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని మాట చూడడం జరిగింది మేడం. సో ఇప్పుడు శాంక్షన్ కూడా అయిపోయి డెవలప్మెంట్ అయిపోతుంది, వర్క్ జరుగుతుంది, ఫౌండేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది మేడం. అంటే ఏ చిన్న సమస్యని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళినా వెంటనే ఆయన రెస్పాండ్ అయితే అవుతున్నారు. ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్న ఆరోపణ మీ మీద చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటారు, మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే గబుక్కున అందరికీ యాక్సెస్ ఉండదు, మీ సోదరులని ఫస్ట్ వాళ్ళు రీచ్ అవ్వాలి, అక్కడి నుంచి ఎంతో కొంత వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ అమౌంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీ మీద ఉన్న ఆరోపణ, ప్రతిపక్షాలు మీ మీద చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ. సో దీనికి సంబంధించి నాకు క్లారిటీ మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. మేము 5 మంది జీతగాళ్ళం తోపుదుర్తి కుటుంబంలో ప్రజలకి, నేను అందుబాటులో లేని సమయంలో మా నాయన కానీ, మా వదిన కానీ, మా పెద్దన్న కానీ, రాజశేఖర రెడ్డి కానీ, రెండో అన్న చంద్రశేఖర రెడ్డి కానీ నిత్యం అందుబాటులో ఉంటారు ప్రజలకి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక సమస్య చెప్తారు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన వచ్చి ఆయన ఏదైనా భూమి సమస్య చెప్తాడు, పలానా వాళ్ళని పలానా ఎంఆర్ఓకి ఫోన్ చేయాలని, ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆయన అన్న ఈయన వస్తాడు చూడు ఈశ్వరెడ్డి ఏదో పని చేసి పెట్టాను. దాని తర్వాత దాని మీద ఇంకొకరు వస్తారు, అది నా సమస్య నాది ఇట్లా ఉందంటే మళ్ళీ వాళ్ళకు చెప్పి ఇద్దరికీ మంచిగా, ఇద్దరికీ అనుకూలంగా చేసి ఎవరికి ఒక పక్షంగా ఏకపక్షంగా ఉండొద్దు అని చెప్తాం. సో ఈ క్రమంలో మా ఎమ్మెల్యే తమ్ముడు ఎమ్మెల్యే అన్న ఇన్వాల్వ్ అయినాడని, ఇంకోరు ఇన్వాల్వ్ అయినారనేది మాట్లాడవచ్చు తప్ప, అది కూడా అందరికీ న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా
అందరినీ అటెండ్ అయ్యేటువంటి విషయమే. నేను లేని సందర్భాల్లో వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయినా వెళ్ళి కలవడము, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం. కాబట్టి మేమంతా సేవ చేస్తానమ్మా, ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి మా మీద రాళ్ళు వేస్తున్నారు, కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలా. చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆత్మకూరుకి, ఆత్మకూరుకు వచ్చి అక్కడ ప్రాజెక్టుల సందర్శన అని వచ్చాడు. ఆయన 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉందని ఛాలెంజ్ చేశారు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు, 50 కోట్లు ఇచ్చేస్తే మొత్తం నా ఆస్తులన్నీ రాసి ఇచ్చేస్తాను, అంటే నీకు 1,950 కోట్ల లాభం వస్తుంది, నా 2,000 కోట్ల ఆస్తుల్ని 50 కోట్లకే ఇచ్చేస్తాను, మీరు ఆ లాభం డబ్బులు 1,950 కోట్లు తీసుకొని వచ్చేసేయండి, ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇద్దాం ఈ జిల్లాకి అని ఛాలెంజ్ చేశా. ఇంతెందుకు ఇక్కడ మనం కూర్చున్నాం, అక్కడ కనిపిస్తుండే బోరు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉండే పరిటాల సునీత రాప్తాడు గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు పోయి ఆమెను అనేక మార్లు ప్రశ్నించినా అర్థించినా ఆమె నిష్ప్రయోజనం కావడంతో మనం ఈ బోరు కూడా మనమే ఇచ్చిందే, మంచినీళ్ళు మనమే ఇస్తాం, అది కూడా సొంత ఖర్చులతో వేసిందే. ఇటువంటి 13 బోర్లు ఈ గ్రామంలో వేసాం, 10 పంచాయతీకి వేసాము, 10 పంచాయతీకి వేసాం, 3 రైతులకు వేసాం. నా పేరు మల్లిక మేడం, మాది రాప్తాడు మండలం, రాప్తాడు గ్రామము, డాక్రా మహిళను. మాకు వచ్చేసి ఇండ్ల హౌసింగ్ ద్వారా 1,80,00,000 రూపాయలు 1,80,000 వచ్చింది. మళ్ళీ వచ్చి అమ్మ ఒడి పథకం కింద 42,000 రూపాయలు వచ్చింది. పావులా వడ్డీ వచ్చేసి 10,000 రూపాయలు వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళా జగనన్న తోడు మేడం, 10,000 రూపాయల ద్వారా మిషన్ తెచ్చుకోవడం జరిగింది. దాని ద్వారా కుటుంబ జీవనాధారం సాగిస్తున్నాం. ఇది వరకు లేదా అమ్మా ఇట్లా పరిస్థితి, ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సహాయం అందించలేదా, డబ్బు రూపేణా గానీ లేకపోతే కుటుంబం నిలదొక్కుకోవడానికి గానీ చంద్రబాబు గవర్నమెంట్ లో ఎప్పుడు అట్లా జరగలేదా? జరగలేదు మేడం. ఈ ప్రభుత్వంలో మేమే తిని మేమే ఇచ్చేస్తాం. వీళ్ళు రాజకీయ నాయకుల తరఫున ఏం వాళ్ళు ఏం చేయడం జరగలేదు. మా ప్రభుత్వంలో మేమే తింటాన్నాం. ప్రతి ఒక్క మహిళ లబ్ధిదారుల దీంట్లో ప్రతి ఒక్క మహిళకు కుటుంబానికి చేయతలు, మగవాళ్ళ సహాయం లేకుండా ఆడవాళ్ళు బతకగలుగుతున్నారు. సూపర్ అమ్మ, వెరీ వెల్ సెడ్. సార్ ఓటర్లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో ఈవెన్ మాటలు వింటుంటే తెలుస్తుంది సార్. నమస్తే మేడం, నా పేరు ఉషా. మేము రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మేము ఒక అదృష్టవంతులు అనుకుంటున్నాం. ఎక్కడైతే ప్రకాష్ రెడ్డి అభిమానులు ఉన్నారో వాళ్ళని భూస్థాపితం చేయాలా అని ఒకే ఒక లక్ష్యంతో పనిచేసిన పరిటాల సునీత గారు. ఇది వాస్తవం, ఎవరు కాదన్నా కూడా. అయినప్పటికీ కూడా మేమందరూ అన్నకి సపోర్ట్ చేసి అన్న ద్వారా నిలబడినాం కాబట్టి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాట ప్రకారము ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి భూములు, మా ఏరియాలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు, ప్రతి ఒక్క అభివృద్ధిలోనే ముందడుగు వేసి వేసినారు. అన్న ఇక్కడ వరంగల్లో ఉంది, ములకనూరు మహిళా డైరీ, అక్కడికి వెళ్ళి పదే పదే అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి ఇలాంటిది ఒకటి మా కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేస్తే మహిళలందరూ స్వచ్ఛందంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారనే ఉద్దేశంతో ములకనూరు డైరీకి మమ్మల్ని మా కాన్స్టిట్యున్సీలో నుంచి 4 బస్సులు పెట్టి అన్నగారు మా అధికారులని తోడుబెట్టి వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ వదిన గారిని తోడు పంపించి మొత్తం అంతా సెర్చ్ చేసి ఈ విధంగా చేసుకుంటే మా మహిళలు బాగుపడతారని ఆ రోజు మాట ఇచ్చాడు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. సొంతం నా తమ్ముడు అవుతాడు మేడం, కృష్ణపాడు గ్రామంలో మా పెద్దనాన్న కొడుకు, చిన్న వయసు మేడం, యాక్టివ్గా ఉన్న అబ్బాయిని అతి కిరాతకంగా నరికి చంపారు మేడం. అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లోనే అతి కిరాతకంగా వాడికి ఒక్కడే ఒక కొడుకు అయితే జగనన్న ఇంటికి వచ్చి ఆ కొడుకుని ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళి ఈ రోజుకి చదివిస్తున్నాడు మేడం. ఎంత బాధాకరమైన. నా పేరు రామాంజనేయులు, నేను రాప్తాడి గ్రామం నివాసిని. 2019కి ముందు గతంలో మావి దాదాపు ఈరోజు మా భూముల విలువ రోడ్డుకి దాదాపు 4 కోట్లు 5 కోట్లు వచ్చేటివి మేడం. ఆ రోజు 2016-17లో అప్పటి ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసి రైతులందరినీ దగా చేసి మీకు డబ్బులు ఇస్తాము లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని మమ్మల్ని మోసం చేసి ఆ రోజు ఎలాంటి ఒక్క పైసా డబ్బులు కట్టించుకోకుండా రైతులతో మోసం చేసి సంతకాలు చేయించుకొని దాన్ని ఏపీఐసీకి అందజేయడం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు 2019 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాదాపు 15 ఎకరాలకి ఆయన కొట్లాడి ప్రభుత్వంతో ఇప్పటి మన జగనన్నతో 30 లక్షలు ఇప్పించి హౌసింగ్ నిర్మాణానికి చేసినారు, దానికి సంతోషం. అయితే దాదాపు ఇప్పటికి కూడా ఇంకా ఒక 30, 28, 14 ఎకరాలు దాదాపు 42 ఎకరాలు అలాగే ఏపీఐసీ ఆధీనంలో ఉంది. ఆ దాన్ని జాకీ ఫ్యాక్టరీ తెస్తామని చెప్పినారు 2018లోనే. అప్పటి ప్రభుత్వము అప్పటి మంత్రులు వాళ్ళు చేతులు తడపక వాళ్ళకి లాలూచి పడి వాళ్ళకి రావాల్సిన తాయిలాలు రాకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు నుంచి కూడా మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం ఏర్పడింది. ప్రకాష్ అన్న ఆ రోజు చెప్పినారు యువతకి దాదాపు ప్రసన్నపల్లి
మళ్ళీ రాప్తాడు పంచాయతీలో దాదాపు 10,000 మంది యువత ఉన్నారు మేడం, నిరుద్యోగులు. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేస్తారా? ఆయన చదువుకున్నాడు, మాకు ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేయిస్తారని మేము ఎంతో ఆశగా ఉన్నాం. జాకీ సంస్థకు 2015లో భూములు ఇచ్చారమ్మా. దాదాపుగా 28 ఎకరాలంటే దాదాపు 112 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 2,80,000 లక్షలకి ఇచ్చారు. అది ఆ సంస్థ 2018-17 సమయంలో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం మొదలుపెట్టారు. ఒక 100 అడుగుల వరకు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేసిన తర్వాత అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత అనేక సంస్థల్ని ఇక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా బెస్ట్ కార్పు, రామరాజు కాటన్స్ అనే 2 సంస్థలు, గార్మెంట్ సంస్థలు కూడా రావడం జరిగింది. వారికి ప్రభుత్వం 11.5 ఎకర ఆలమూరు జగనన్న కాలనీలో కేటాయించడం జరిగింది. ప్రభుత్వమే గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మించే విధంగా ఒక టెక్స్టైల్ పాలసీని కూడా రూపొందించడం జరిగింది. సో ఆ పాలసీ ప్రకారం ప్రభుత్వమే ఆలమూరులో గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించబోతా ఉంది. అనతి కాలంలో అంటే ఒక 1.5 సంవత్సరాల కాలంలో బెస్ట్ కార్ప్ అనే సంస్థ, రామరాజు కాటన్స్ అనే సంస్థలు గార్మెంట్ ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని టెక్బుల్ సంస్థ ముందుకొచ్చిందనేసి ముఖ్యమంత్రి గారికి చెన్నై కొత్తపల్లి సభలో తెలియజెప్పడం జరిగింది. ఆయన కూడా ఐటీ పార్క్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ 3 రిజర్వాయర్స్ది కూడా మీదే ప్లాన్ అని విన్నాం కదా సార్, వాటి స్టేటస్ ఏంటి, ఆ కంప్లీషన్ స్టేటస్ ఏంటి? ఈరోజు 135 కోట్లను జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో తాగునీటి గురించి జలజీవన్ మిషన్ ద్వారా ఒక స్కీమ్ను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్లు కూడా మొన్న 22వ తారీఖున సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రాప్తా నియోజకవర్గంలో 140 గ్రామాలకు సంబంధించి 135 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. రాబోయే అనతి కాలంలో 1 సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకోకుండా జలజీవన్ మిషన్ ద్వారా ఈ ఒక్క నియోజకవర్గానికి 161 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జీడిపల్లి అప్పర్పెన్నార్ లిఫ్ట్ స్కీమ్ని డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ దాని కింద 3 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి 100,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వము ఒక స్కీమ్ను రూపొందించింది. దానికి సంబంధించి ఇప్పటికీ 170 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కాలువ పనుల నిర్మాణం నిమిత్తము మరో 12 కోట్ల రూపాయలను తోపుదుర్తి రిజర్వాయర్ యొక్క భూసేకరణకు కేటాయించడం జరిగింది. అవి కూడా త్వరలోనే క్రెడిట్ అవ్వబోతున్నాయి రైతుల ఖాతాల్లోకి. తోపుదుర్తి రిజర్వాయర్ పనులను కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాం. తోపుదుర్తి రిజర్వాయర్ పూర్తవుతే రాప్తాడు మండలంలో 18,500 ఎకరాలకు సాగునీరు మనం అందజేయబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారము. నా పేరు వరలక్ష్మి, మాది బండిమిందపల్లి గ్రామము. ఇంతకుముందు అన్న చెప్పినట్లు ప్రతి ఒక్కటి అంటే మేము ఏదైతే అన్న వచ్చినాక లాభం పొందుతున్నామో ఒక ఆవుల ద్వారాగా డైరీకి, ఒక మహిళా సంఘాల్లో ఉండి కానీ ఆసరా ద్వారాగా 0 వడ్డీ అయినా 18,750 రూపాయలు 45 ఏళ్ళు వాళ్ళు ఉండే వాళ్ళకి కానీ పింఛన్ కానీ ప్రతి ఒక్కటి మాకైతే అన్ని లబ్ధి చేకూరుస్తున్నాయి. అంటే ఎందుకంటే మా తోపుదర్తి రాసే మన తోపుదర్తి ప్రకాష్ రెడ్డి అన్న మా నియోజకవర్గంలో రావడం వలన మేము ఇవన్నీ కానీ మన జగనన్న గెలడంతో మేము ఇవన్నీ కానీ మేము లబ్ధి చేకూర్చుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఇంతకుముందు అయితే చాలా ప్యాషన్ ఉండేది మేడం. నాది కనగనపల్లి మండలం పుట్నిల్లు. మా నాన్నని చంపడం ఆపోజిట్ పడిటాల సునీత చేయడం జరిగింది. అప్పుడు మా నాన్న మేమంతా చిన్నపిల్లలు మేడం. మా అమ్మ ఎక్కడో మమ్మల్ని ఆ ఊర్లో ఉంచుకోకుండా వేరే చోట, నా తమ్ముని ఇప్పటికి కానీ మా ఊర్లో లేరు మేడం, ఇప్పటికి కానీ వేరే చోట ఎక్కడో ఉండి చదువుకుంటున్నారు. ఆ విధంగా మమ్మల్ని ఎక్కడో ఉంచి మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకురావడం వల్ల మా అమ్మ మాకు తెలియక అప్పుడు చేసింది. ఇప్పుడు మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి రావడం వల్ల ఇట్లాంటివి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇట్లాంటివి అయితే ఏంటివి లేవు మేడం. మాకు పచ్చ తోరణాలు ఈ విధంగా మాకే మా మండలం మా నియోజకవర్గంలో ఉన్నది మేడం. మా సస్యశ్యామలంగా ఉంది. నా పేరు బోయ సద్దనారాయణ స్వామి. మాది కనాబల మండలం తగరకొండ గ్రామం. మా గ్రామం ఇంతకు మునుపు అంతా ఫ్యాక్షన్ విలేజ్. మా వాల్మీకులు, మేము వాల్మీకులు. మా వాల్మీకులని 10 మంది బలి చేసుకున్నాం మేము ఫ్యాక్షన్ వల్ల. ఈరోజు నేను కూడా టీడీపీలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేశాను. మా గ్రామానికి వచ్చి 40 బోర్లు ఇచ్చాడు. తర్వాత కరోనాలో 20 మంది మృతులు వారికి కుటుంబానికి 20,000 చొప్పున ఒక కుటుంబానికి 20,000 ఇచ్చాడు ఆయన సొంత నిధులతో. నియోజకవర్గం అంతా మొత్తం 2,300 బోర్లు ఇచ్చాడు సొంత నిధులతో, ఆయన నిధులతో, ఆయన సొంత డబ్బు. ఇది గవర్నమెంట్ నుంచి కాదు. మేము ఈరోజు ఆ ఫ్యాక్షన్ నుంచి ఈరోజు ప్రశాంతంగా మా గ్రామంలో అందరికీ బోర్లు వేసి రైతులు మీరు బాగా బతుకోండి అని చెప్పేసి మాకు అండగా నిలిచాడు. అది మాకు చాలా శాంక్స్.
టీడీపీ వాళ్ళు మీ మీద చేస్తున్న ఇంకొక పాయింట్ ఎలిగేషన్ ఏంటంటే దొంగ టీడీపీ ఓట్లని తొలగించి దొంగ ఓట్లు వేయించుకున్నారు, అప్పుడైనా సరే ఇప్పుడైనా తిరిగి మళ్ళీ ఓటర్ల నమోదుల కార్యక్రమంలో టీడీపీ ఓట్లని తొలగిస్తున్నారు మీరు అనేది మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఎలక్షన్ కమిషనర్ కాదు కదా మా తొలగించడానికి, గత ప్రభుత్వంలో అంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే ఓట్లు ఎక్కినాయో ఆ ఓట్లను తొలగించమని ఆమె అడుగుతా ఉంది. అంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె దొంగ ఓట్లు ఎక్కించిందా, నేను ఎక్కించిట్టానా, దీనికి ఆమె సిగ్గుపడాలనా లేదా ఆమె అమాయకత్వానికి మనము బాధపడాలని అర్థం కావట్లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి పాయింట్కి అంతే కూల్గా ఆన్సర్ చెప్పడం కాదు, ప్రూఫ్తో పాటు మాట్లాడడం అనేది మీ దగ్గర చూసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ రచ్చబండ. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.